ఇలా గుర్రపోళ్ళు అక్క గుర్రపోళ్ళక్క నేను పోయినాక గుర్రపోళ్ళు టీఆర్ఎస్ చూడు అక్కడ కోడి బొమ్మలకు పంచం ఒక్కొక్కరికి ఎంతక్క అరెకరం ఎకరం మాత్రమే అనుకో వాళ్ళ కుటుంబ పోషణ కోసం 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారా అలా టీఆర్ఎస్ పార్టీలో వచ్చి కొట్టినాక పుట్టుకొని ఆడలు మూల కొట్టినాక బాలింతలు కూడా కొట్టినాక కొడితే వాళ్ళందరూ వేసి కొట్లాడితే దాదాపు 30 మందిని 60 రోజుల పాటు జైల్లో పెట్టినాక చిన్న పసిపిల్లలు పాపం వాళ్ళ అమ్మ అమ్మ నాన్న నాన్న నేర్చుంటే కనీసం పాలు తాగే పిల్లలక్క వాళ్ళందరూ తీసిపెట్టి వాళ్ళ అమ్మని తీసుకుపోయి జైలు వేస్తే వాళ్ళు వచ్చినా కలిసారు ఆ పసిపిల్లలు చూస్తే బాధ అనిపించిన ఆ ముసలి చూస్తే బాధ అనిపించింది నేను చెప్పిన బిడ్డ మీ సంగతి చూస్తా అని చెప్పి అందరు కలిసి గుర్రపోడు పోయి ఒక్కొక్కరిని ఉరికించి ఉరికించి కొట్టమన్నా పొట్టు పొట్టు కొట్టమన్నా ఒక్కొక్కరిని మన కార్యకర్తలకు మీ పోడు పోల సంవత్సరం కోసం కొట్టానటువంటి కార్యకర్తలు 40 మంది ఇలా 30 రోజుల పాటు మా హరీష్ బాబు లెక్క జైల్లో ఉన్నారు ఆ పండుగలో పబ్బాల్లో లాంటి దెబ్బలు తిని కాళ్ళు చేతులు విరుక్కొని మీ పేదల కోసం జైలు కనబడి పోడు పోడు సంవత్సరం కోసం మీకు పట్టాలు ఏడట కేసీఆర్ సార్ మళ్ళీ అంటాడు గిరిజనకి ఇస్తాడట గిరిజన ఇతరులు కూడా ఇస్తాడట చాట్ల తౌడు పెట్టి కుక్కలు కొట్టాలి పెట్టిండే విషయం ముఖ్యమంత్రి ఏమిస్తాడే ఏమి అంటే మర్చిపోనా అరే ఫస్ట్ ఆడు జీతాలు ఇస్తాడన్నా ఫస్ట్ ఆడు జీతాలు ఇస్తాడ ఉద్యోగస్తులకు పెన్షన్ ఇస్తాడన్నా 3 మంత్స్ జీవో పేరుతో 3 మంత్స్ జీవో పేరుతో చెట్టుకోండి పుట్టుకోని చేసిన ఈ మూర్ఖుడు ప్రమోషన్ ఇస్తాడన్నా మమ్మల్ని కొట్టే పోలీసు అందరికి ఉండరన్నా అలా హోంగార్డు కానిస్టేబుల్ గాడు కానిస్టేబుల్ ఎన్ని కానిస్టేబుల్ గాడు ఎన్ని కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎస్ఐ సిఐ కానే గారు సిఐ డిఎస్పీ గారు డిఎస్పీ ఏఎస్పీ గారు ఎస్పీ ఏఎస్పీ ఎస్పీ కానే గారు కానీ వాళ్ళు మాత్రమే పొట్టు పొడు కొడుతున్నారు ఇలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఇట్లా బతకాలన్న మరి మనం ఇలా ఉద్యోగుల కోసం నేను కొట్లాడుతుంటే నా ఆఫీస్ మీద దాడి చేసి 5 రోజులు జీలు పంపిండి అన్నాను కేసీఆర్ ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఆలోచించాలి మీకోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాలి మిమ్మల్ని ఇబ్బంది పడితే ముఖ్యమంత్రి ఇబ్బంది పడితే మీకోసం మేము కొట్లాడితే మా కాళ్ళు చేతులు విరగొట్టి నా ఆఫీస్ మీద దాడి చేసి ఇవాళ మమ్మల్ని జైలు పెట్టిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాం కాబట్టి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒక్కసారి ఆలోచించండి మీరు తలుచుకుంటే ప్రభుత్వాలనే మార్చేసారు ఇవాళ మీరు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చేసిండు ఒక్కసారి తలుచుకోండి ఈ ప్రభుత్వాన్ని మార్చకుంటే ఈ ప్రభుత్వాన్ని మార్చకుంటే ఈ ప్రభుత్వమే తిరిగి వస్తే మీకు 3 నెలలకు ఒక్కసారి కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు నేనే ఆదర్శం నేనే ఉదాహరణ ఆ రోజు సమావేశం జరిగింది సీఎం ఆఫీస్ లో వినాలే టీవీలు చూసేటువంటి సోషల్ మీడియా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించండి నేను చెప్పే మాటలు వినండి ఆ రోజు ముఖ్యమంత్రి పిలిచిండు ఉద్యోగ సంఘం నాయకులను ఉద్యోగ సంఘం నాయకులను పిలిచి పిలిచిండు ముఖ్యమంత్రి మీరు ఉద్యోగులతో మాట్లాడాలి ఉద్యోగులు పెరియాలి నయాన్న భయాన్న ఒప్పియాలి తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పటి నుంచి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి పెన్షన్ ఇస్తా ఏ ఉద్యోగుడు రోడ్డు దిగకి ఆందోళన చేస్తే మీదే బాధ్యత అందరినీ సర్వీస్ నుంచి రిమోట్ చేసి పడేస్తా అని చెప్పి ఉద్యోగ సంఘం నాయకులు బెదిరిస్తే ఒక ఉద్యోగ సంఘం నాయకుడు బయటకు వచ్చి నాకు ఫోన్ చేసిండన్న సార్ మమ్మల్ని బెదిరించిండు ప్రతి ఓ నుంచి బెదిరించిండు 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తాడట ఎవరు రోడ్డుకి ఆందోళన చేద్దట మీరు ఒక్కసారి మాట్లాడండి సార్ అంటే కరెక్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మాట్లాడాను ఏ కేసీఆర్ ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకుంటే బిడ్డ నీ ప్రగతి బోనస్ తెచ్చుకొని నేనేస్తా నీ కళ్ళ బట్టి ఎట్లా జీతాలు ఇవ్వో నేను ప్రశ్నిస్తా అని చెప్పిన తర్వాత నా ఫస్ట్ నాడు జీతాలు ఇస్తున్నాడు 15th నాడు కూడా కేవలం భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ ఇస్తే తప్ప జీతాలు లేవన్నా అరే జీతాలు లేవన్నా అరే జీతాలు పక్కన పెట్టన్నా ఒక్కొక్కరి పేరు ఇక్కడ ఇంతమంది ఇంతమంది ఉన్నారన్నా మీ ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిండన్నా ఎంత మీ మీద కాదన్నా పుట్టబోయే పిల్లల పేరు 120,000 అప్పు చేసిండన్నా ఎవరు కట్టాలన్నా పైసలు చెప్పు ఎక్కడ చేస్తారన్నా జీతాలు ఇవ్వాలంటే భూములు అమ్మాలి జీతాలు ఇవ్వాలంటే బ్రెడ్ షాపులు పెట్టాలి జీతాలు ఇవ్వాలంటే ఇలా మద్యం షాపులు టెండర్లు పెట్టాలన్నా ఉన్న భూములన్నా మనిషినిగా